పచ్చని పందిరి తోడుంటే పంటలకు తిరుగు ఉండదు. ఆధునిక సేద్య పద్ధతులు పాటిస్తే దిగుబడులకు దిగులు ఉండదు. రాళ్ల భూములే హరితవనాలవుతాయి. మెట్ట ప్రాంతాలే సిరుల క్షేత్రాలుగా మారిపోతాయి. సాగు బాధలు సమసిపోయేలా శ్రీకాకుళం రైతులు అలాంటి సేద్య విధానాలను అనుసరిస్తున్నారు. సాగు భూమిలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఎందుకు పనికిరాని కొండరాళ్లలో పాలీహౌజులు నిర్మించి క్యాప్సికం పండిస్తున్నారు. ఎకరానికి 40 నుంచి 50 టన్నుల నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఉద్యాన శాఖ అందించిన రాయితీలను అందిపుచ్చుకొని అద్భుత ఫలితాలతో తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చక్కని ఆకుపచ్చని పంతిళ్లలో నిగనిగలాడుతున్న ఈ క్యాప్సికం పంటను అతి సాధారణ మెట్ట భూములు గ్రానైట్ రాళ్ల పొలాల్లో సాగు చేశారంటే నమ్మడం కొంత కష్టమే. కానీ ఇది నిజం. ఆధునిక విధానాల్లో సాగు చేస్తే బంజరు భూముల్లోనూ బంగారు పంటలు పండించవచ్చన్న సత్యాన్ని నిజం చేసి చూపారు సిక్కోలు రైతులు. సేద్యంపై మక్కువ కలిగిన ముగ్గురు ఔత్సాహిక రైతులు ఎందుకో కొరగాని పొలాలను కృషి పట్టుదలతో పచ్చడి క్షేత్రాలుగా మార్చారు. హరిత పందిళ్లు వేసి టమాటా క్యాప్సికం పంటల్ని పండిస్తున్నారు. 1/2 ఎకరం విస్తీర్ణంలోని గ్రీన్ హౌస్లలో నాణ్యమైన బెంగళూరు మిరపను ఉత్పత్తి చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. అసలు ఇక్కడ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒకటి తాడి చెట్లు తుప్ప దొల్లుతూ ఉండేది. ఇక్కడ చూసి ఇక్కడ ఏం వ్యవసాయం చేస్తారు ఏటి అవుద్దని అందరూ అనేటప్పటికి మేము కృషి పట్టుదలతో ఉద్యాన శాఖ వారి తాలూకా సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఏంటంటే పాలీ హౌస్ని తీసుకుని సబ్సిడీ ప్రకారం పెట్టి చేస్తున్నాం. అది మాకు 1/2 ఎకర్ ఇయర్ శాంక్షన్ అయింది. చేసాము 3 షెడ్లు వేసి చేసాము. అది 3 షెడ్లో 2 షెడ్లో క్యాప్సికమ్ వేసాము, 1 షెడ్లో టమాటా వేసాం. ఈవేళ ఆధునిక పద్ధతిలో సేంద్రియ వ్యవసాయంతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మంచి లాభాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. సమస్యలలోనే సంతోషాలని వెతుక్కోవాలి, కష్టాలలోనే అవకాశాలను సృష్టించుకోవాలి. ఇలాంటి పాఠాలని వంట పట్టించుకున్న శ్రీకాకుళం రైతులు అందరికీ నష్టాలు పండించే సేద్యంలోనే లాభాలు కోయవచ్చని నమ్మారు. వివిధ రాష్ట్రాలలో తిరిగి సాగు పద్ధతులను అధ్యయనం చేసి చివరకు సులభంగా మార్కెటింగ్ చేయగలిగిన క్యాప్సికం ను ఎంచుకున్నారు. ఏడాదిలో ఎకరానికి 50 టన్నుల దాకా సూపర్ అనిపించే నాజుకైన కాయల్ని సాధిస్తున్నారు. కేజీకి 30 రూపాయల ధర వచ్చిన 15 లక్షలు సులభంగా సంపాదించవచ్చని ధీమాగా చెబుతున్నారు. పద్ధతి ప్రకారం సాగు చేస్తే మరే ఇతర వృత్తి కంటే ఎక్కువగా సాగులో ఆర్జించవచ్చని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో దొండకాయలు, బెండకాయలు, టమాటాలు అన్నీ పండించవచ్చు. కానీ గ్రీన్ హౌస్లో ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంటాం ఈ క్యాప్సికమ్ని. దీనికి దిగుబడి ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ రేట్ వస్తుంది. ఇది బయట పండదు. ఇది సంవత్సరం వరకు ఇది పంట వస్తుంది. సంవత్సరం తర్వాత మొక్క మార్చుకోవాలి. ఆ విధంగా మనం 1 ఎకరాకి తీసుకుంటే 50 టన్నులు అనేది మినిమం వస్తుంది. మాక్సిమం బాగా పండించగలిగితే 70 టన్నుల వరకు తీయొచ్చండి. 1 ఎకరాకి 70 టన్నులు చెప్పున మనం దిగుబడి కానీ సాధించగలిగితే 40 రూపాయల వరకు మినిమం, యావరేజ్గా 30 రూపాయలు అమ్మినా కూడా 20 లక్షల రూపాయలు ఇంచుమించు సంపాదన దీంట్లో ఉంటుంది. అంటే బయట ఎక్కడ చేసినా ఇంత సంపాదన మనం సంపాదించలేం కాబట్టి నేను నా వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్ వ్యవస్థను నడుపుతూ ఈ ఏరియాలో ఇక్కడికి వచ్చి అరసాడలో ఈ గ్రీన్ హౌస్ కట్టడం అనేది జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని బంగర మండలం అరసాడ చుట్టుపక్కల గ్రామాల రైతులకు వరి, అపరాలు వంటి సంప్రదాయ పంటలు మినహా ఇతర పైర్ల గురించి తెలియదు. తెలిసినా పండించే విధానం గురించి అవగాహన లేదు. దశాబ్దాలుగా ఒకే తరహా పంటలు సాగు చేయడం, ఏడాది చివరికి అప్పులు పాలవడం మినహా పొలాల నుంచి పైస ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది వీరి కళ్ల ముందే హరిత పందిళ్లు వేసి సూక్ష్మ సేద్య పరికరాలతో ఈ ఆదర్శ రైతులు తూకం కలిగిన కాయలు పండించడం తోటి రైతులను ఆశ్చర్యపరిచింది. గ్రీన్ హౌస్లపోనూ మిగిలిన భూభాగంలో సాధారణ పందిళ్లు వేసి సాగు చేసిన కూరగాయలు మంచి దిగుబడులనివ్వడం స్ఫూర్తిని నింపింది. ఈ ప్రాంతంలో వరిసేని పండడం చాలా కష్టం. వానలు ఎంతో విపరీతం పడితే పండుతాయి, లేకపోతే మేము వరులు పండించడం కష్టము. దానికి వచ్చి వాతావరణం పెట్టి మిరలు, బెంగళూరు మిరలు ఇక్కడ వేసినారు. మిరలు వేస్తారు కదా, లేటు మిరగా దీని మీద మేము వేసిన మిర్చి మీద మాకు దిగుబడి రాలేదు కదా, వీళ్ళు ఆ మిరలు తీసి ఇక్కడ వేస్తారు అంతా దీనికి ఏడు దిగుబడి వస్తుందని మేము ఆశ్చర్యపడిపోయినాము. మా మీద డబుల్ పంటలు పండించినారు. శ్రీకాకుళంలో వరి పంట పండించుకొని వరి పంట తప్ప మినప పూపేస్తా తప్ప మాకేం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొత్త వ్యవసాయం ఈ బెంగళూరు మిరప పెట్టాము. ఇది ఇప్పుడు బాగా కాపు వచ్చింది. శ్రీకాకుళం మార్కెట్కి వేస్తాము. బాగా గిరాకు ఉంది. కాపు రాకముందే గిరాకు ఉందే కొంచెం కోసి పెడతాం. బాగా ఉంది. ఇంతవరకు మేము రైతు వ్యవసాయమే కానీ మామూలుగా ఈ వ్యవసాయం మేము తెలియదు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఏమో మిరపకాయలు ఊడమని చెప్పారు, ఊడిసినాము. చక్కగా పంట వచ్చింది. ఆ పంటలతో పోలిస్తే ఈ పంట బాగా వస్తుంది. శ్రీకాకుళంలోనే కాదు, ఉత్తరాంధ్రలోనే తొలి గ్రీన్ హౌస్లవి. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద ఉద్యాన శాఖ జిల్లాలో 3 రైతులకు 50% రాయితీతో హరిత పందిళ్లు మంజూరు చేసి ప్రోత్సహించింది.
అర ఎకరం విస్తీర్ణంలో పండించిన క్యాప్సికం నాణ్యంగా ఉత్పత్తి కావడంతో పాటు చక్కని దిగుబడి వచ్చినందున సాగుకు ముందుకొస్తున్న మిగతా వారికి రాయితీలు అందించేందుకు సిద్ధమవుతోంది. 2000 చదరపు మీటర్ల యూనిట్ ధర 17,80,000 అయితే అందులో 8,90,000 రాయితీ రూపంలో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మేము ముగ్గురు రైతులకి ఒక్కొక్కరికి 2000 స్క్వేర్ మీటర్లు మనం ఒక్కొక్కరికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ఇందులో ఏంటంటే మనకి కార్నేషన్ జర్బరా మనకి ఇక్కడ మార్కెటింగ్ లేదు కాబట్టి క్యాప్సికమ్ని బెంగళూరు మిరపని మనం వీళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. ఈ బెంగళూరు మిరప ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు బ్యాంక్ శాంక్షన్ తెచ్చుకోవాలండి. అంటే బ్యాక్ హండెడ్ సబ్సిడీ కింద ఇది మనకి అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వేసిన దాంట్లో ఈ పంట ఇప్పుడు రావడం జరిగింది. ఏంటంటే కాయ కూడా చాలా పెద్ద సైజు వస్తుంది. హైయెస్ట్ 250 నుంచి 300 గ్రాములు కూడా ఒక్కొక్క కాయ వస్తుంది. చాలా అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాము. ఈ క్లైమేట్ కానీ ఇక్కడ ఇది కానీ దీన్ని చూసి రైతులు ఇంకా ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో 8,000 స్క్వేర్ మీటర్లు అంటే 4 రైతులకి 2,000 ఒక్కొక్కరికి 2,000 స్క్వేర్ మీటర్ల చొప్పున 8,000 స్క్వేర్ మీటర్లు తిరిగి శాంక్షన్ చేయడం జరిగింది. హరిత గృహాల సేద్యం చిన్న రైతులకు కొంచెం కష్టమే అయినా సాగు శాపం కాదు వరం అని రుజువు చేస్తోంది. కొత్త పంటలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞాన మాసలతో ముందడుగు వేస్తే ఏ రైతైనా ఆదాయం పొందవచ్చనేందుకు ఈ సిక్కులు రైతులే ఆదర్శం నిదర్శనం.